మై డియర్ ఫ్రెండ్స్, నవంబర్ 11, 2019 ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి రోజు. సాధారణ జనులకు కూడా మహోన్నతమైన ఆత్మవిజ్ఞానాన్ని అందుకునే భాగ్యం కలిగినటువంటి రోజు నవంబర్ 11. అదే మనందరి విశ్వగురువు, ప్రియతమ గురువు, పితామహ పత్రిజీ వారి జన్మదినం. మరి ఆ రోజు పిరమిడ్ మెడిటేషన్ డేగా ఆవిర్భావం జరుగుతోంది. ఈ భూమండలం మీద ఒక మహా చరిత్రను సృష్టించినటువంటి మహాగురువు యొక్క జన్మదినం పిరమిడ్ మెడిటేషన్ డేగా మరి ప్రకటించబడుతోంది. ఈ శుభ సందర్భాన పితామహ పత్రిజీ వారితో నాకున్న కొద్దిపాటి అనుభవాలను మీతో పంచుకుంటాను. మై డియర్ ఫ్రెండ్స్, నేను 2004లో ధ్యానం మా వీధిలో ఉన్న శ్రీధర్ బాబు గారి సహకారంతో నేను మొదలుపెట్టాను. ఆ మొదటి రోజు ధ్యానంలో కూర్చోగానే చాలా పెద్ద కొలను, ఆ పెద్ద కొలనులో అంతే సైజులో వెండి రంగులో దగదగ మెరిసిపోయేటువంటి ఒక మహాకమలం అనేక రెక్కలు విచ్చుకుంటూ ఉండడం నేను చూశాను. ఒకచోట అవి 1000 రేకులు దాటిపోవడం కూడా నాకు ఎవరో చెబుతున్నట్టుగా వినిపించింది. ఈ అద్భుతమైనటువంటి అనుభవం తర్వాత నా జీవితంలో తెలియని, అంతకుముందు అనుభవించని మహాప్రశాంతతను నేను అనుభవించాను. మై డియర్ ఫ్రెండ్స్, ఆ రోజు ఈ దివ్య అనుభవం తర్వాత, మొట్టమొదటి రోజే పొందిన ఈ దివ్య అనుభవం తర్వాత నా జీవితంలో నా యొక్క దృక్పథాలలో పరిపూర్ణమైన మార్పు సంతరించుకుంది. అత్యద్భుతమైనటువంటి దివ్య ఆనందము నా లోపల నుంచి అది ఒక జలపాతంలాగా ప్రవహిస్తోంది. ఇంతటి ఆనందాన్ని అందుకునేందుకు మార్గం చూపిన ఆ విశ్వగురువును వెంటనే చూస్తే బాగుండు అని అనుకున్నాను. అది 2004 అక్టోబర్. అలా అనుకున్న ఒక 15 రోజులకే పత్రిగారిని శ్రీకాళహస్తిలో వరదరాజస్వామి దేవస్థానంలో కలుసుకునేటువంటి భాగ్యం నాకు కలిగింది. ఫ్రెండ్స్, సార్ యొక్క క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ చుట్టూతో చేరి షేక్ హ్యాండ్ ఇస్తూ మరి నాకు అక్కడ అవకాశం రాలేదు. మరి నేను దూరంగా నిలబడుకొని నాకు యోగ్యత ఉంటే సారే వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇస్తారు అని అనుకున్న ఒక్క నిమిషానికే సార్ వెంటనే వెనక్కి తిరిగి, నేను సార్ వెనక వైపు ఉన్నాను, సార్ వెంటనే నా వైపుకి తిరిగి నేరుగా అంత దూరంలో ఉన్న నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఏ ఊరు అని అడిగి నాయుడుపేట అని చెప్పంగానే కాళహస్తి మాస్టర్లు అందరినీ పిలిచి వెంటనే నాయుడుపేటకి వెళ్ళి ధ్యానం చెప్పండి అని చెప్పారు. సారు కారులో వెళ్ళేటప్పుడు కూడా నేను గట్టిగా అన్నాను, మాలాంటి చిన్న ఊర్లకు మీలాంటి గురువులు వస్తారా అని. సారు గాల్లోనే చెయ్యి ఊపుతూ వెళ్ళారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం 2004 నవంబర్ 1 వెంటనే సార్ నాయుడుపేటకి డేట్ ఇచ్చి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విశేషం మీకు చెప్పాలి. ఆ అక్టోబర్ నెల ఆఖరున మా అబ్బాయి నామకరణం జరుగుతోంది. అక్టోబర్ 30-31
నాయుడుపేటలో కుంభవృష్టి వర్షం. మేము ఆహ్వానించిన బంధువులు కానీ స్నేహితులు కూడా రాలేనంత వర్షాలు ఆ 2 రోజులు. ఆ సమయంలో శ్రీకాళహస్తి సత్యనారాయణ గారు వచ్చి పత్రికారి కార్యక్రమం 1వ తారీఖు పెడదాం అని అడిగితే నేను ఒకటే చెప్పాను, సార్ చూస్తున్నారు కదా వర్షాలు ఎలా ఉన్నాయో, ఈ సమయంలో మనం అందరినీ గ్యాదర్ చేయలేము, అంతటి మహానుభావుడు వచ్చేటప్పుడు మనం గ్రాండ్గా ఇంకొకసారి జరుపుదాం అన్నాను. అయితే ఆయన ససేమిరా ఒప్పుకోలేదు, గురువుగారు వస్తానంటే అది జరిగే తీరాలి, 10 మంది ఉన్నా పర్వాలేదు, ఆయన వస్తాను అని అంటే మనం చక్కగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పడం జరిగింది. సరే ఏది ఎలా అయితే అలా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను కూడా ఓకే అన్నాను. నవంబర్ 1, 2004 ఉదయానికల్లా అంతకుముందు 2 రోజులు కుంభవృష్టితో కురుస్తున్నటువంటి వర్షాలన్నీ వెళ్ళిపోయి మరి పెళ్ళపెళ్ళమని ఎండ కాస్తూ అందరూ ఆశ్చర్యపడే విధంగా ఈ వర్షం ఎక్కడికి వెళ్ళింది, ఇంత ఎండ వస్తుంది అని అందరూ మాట్లాడుకోవడం కూడా జరిగింది. మరి మహానుభావులు పరమాత్మ స్వరూపులు ఒక ప్రదేశంలోకి అడుగు పెడుతుంటే ప్రకృతి కూడా ఎంత అద్భుతంగా సహకరిస్తుందో ఇదే నాకు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ మై డియర్ ఫ్రెండ్స్. ఇక అప్పటి నుంచి చక్కగా ధ్యానం చేస్తూ పుస్తకాలు చదువుతూ నా యొక్క యాత్ర సాగుతూ 2006లో పత్రిసార్ నాయుడుపేటలో ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు అప్పుడు ఆయన సడన్గా నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సుదీర్ఘంగా చూశారు. అలా చూసిన రోజు నుంచి నాకు ధ్యానం ఇంకా అద్భుతంగా కుదరడం మొదలైంది. ఎంతో చక్కగా ధ్యాన సాధన నేను ఎక్కువసేపు హాయిగా కూర్చొని చేయగలిగేటువంటి వాడిని. ఆ తర్వాత 2007లో నేను బాలకృష్ణ గారి మరి సాంగత్యంలో చక్కగా ధ్యానం చేస్తూ ఒకసారి బాలకృష్ణ గారు, అసలు పత్రికారు ఎవరో చూడు ధ్యానంలో అని అడుగుగా నేను కళ్ళు మూసుకొని ధ్యానంలో ఆ ప్రశ్న వేసుకోగానే ఒక అద్భుతం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. జటాజూటాలతో భగభగమండేటువంటి అగ్ని కీలకలతో మరి ఎంతో పొడవైనటువంటి జడలతో మరి నటరాజ తాండవం చేస్తున్నటువంటి రూపంలో నాకు పత్రికారు దర్శనమిచ్చారు. దాదాపు 45 నిమిషాలు నేను ఈ మహావిశ్వరూపాన్ని, ఆనాడు అర్జునుడు ఎలాగైతే విశ్వరూప సందర్శనం జరిగిందో అలా నేను పత్రికారిని సాక్షాత్తు ఆ మహాదేవ స్వరూపంలో దర్శించేటువంటి భాగ్యం నాకు కలిగింది మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఆయన ఎంతో దయతో మన కళ్ళు తెరిపించడానికే అలా చక్కగా ధ్యానంలో ఆయన దర్శనమిచ్చాడు. నాకున్నటువంటి అనుమానాలు, భయాలు, సంకోచాలు పటాపంచలు చేసేందుకే ఆయన కరుణతో నాకు అలా దర్శనమిచ్చాడు. అప్పటి నుంచి మై డియర్ ఫ్రెండ్స్ నాకు చాలా స్పష్టంగా తెలిసింది ఈయన సాక్షాత్తు ఆ మహాదేవుడే, ఇలా భూమి మీద పత్రిజ రూపంలో మనందరికీ మహోన్నతమైన ఆత్మవిజ్ఞానాన్ని అతి సులభంగా అందించేందుకు ఈ రూపంలో వచ్చారు అని నాకు 2007లోనే స్పష్టమైంది. ఒకసారి నేను ధ్యానం చేస్తూ ఉంటే బాలకృష్ణ సారు డిఫరెంట్ డైమెన్షన్స్లో ఎలా ఉంటుంది అనేటువంటి అంశం మీద మేము ఇద్దరం కూర్చొని ధ్యానం చేస్తున్నాం. అలా చేస్తూ 9th డైమెన్షన్, 10th, 11th డైమెన్షన్స్
అలా చేస్తూ నేను అకస్మాత్తుగా మరి 12th డైమెన్షన్లోకి వెళ్ళడం జరిగింది. ఆ స్థితిలోకి, ఆ యొక్క ఆ స్థితిలో ఆ మహామూల చైతన్యపు దర్శనం 1.5 గంటల పాటు అద్భుతంగా జరిగింది. ఇక నేను అక్కడే ఉండిపోవాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు బాలకృష్ణ గారు కంగారు పడి నా చెవిలో పత్రిగారిని ఇన్వైట్ చేయి, పత్రిగారిని ఆహ్వానించు తిరిగి వెనక్కి రావడానికి అని వారు నా చెవిలో చెప్పంగానే వెంటనే పత్రిగారు నన్ను ఆ యొక్క ఆ సమాధి స్థితి నుంచి చక్కగా నెమ్మదిగా ఒక అటక మీద నుంచి ఒక బస్తాను ఎలాగైతే కిందకి లాగుతామో మనం, అలా చక్కగా నన్ను ఆ స్థితి నుంచి క్రింద స్థితులకు నన్ను నెమ్మదిగా సార్ యొక్క శక్తి తీసుకురావడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం నాకు. ఈ అనుభవం అయిన తర్వాత బాలకృష్ణ గారు ధ్యానంలో నేను ఉండగానే పత్రిగారికి కృతజ్ఞతలు తెలియచేయి అన్నారు. అలా అనగానే పత్రి సారు పిరమిడ్ వ్యాలీలో ఉన్నటువంటి ఆ బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో నాకు దర్శనం ఇవ్వడం జరిగింది. వెంటనే వారికి నేను షేక్ హ్యాండ్ ఇస్తే సార్ ఓకే అని అనడం జరిగింది. ఇదంతా ధ్యానంలో నాకు వస్తున్నటువంటి దృశ్యాలు, ఒక అద్భుతమైనటువంటి ఆ అనుభూతి. ఆ మహామూల చైతన్య స్థితిలో 1.5 గంటల పాటు అలాగే ఉండిపోవడం. ఈ అనుభవం తర్వాత ఒక 2-3 రోజులు నేను నా శరీరం లేనట్టే అనిపించేది. కొద్ది రోజుల తర్వాత బాలకృష్ణ గారు ధ్యానాంధ్రప్రదేశ్ పత్రిక తెచ్చి మేము ఎప్పుడైతే ధ్యానం చేశామో ఆ రోజు పత్రికగారు ఎక్కడ ఉన్నారో చూపించారు. పత్రికగారి టూర్ డైరీ వేస్తారు కదా ధ్యానాంధ్రప్రదేశ్లో, మరి ఆనాడు పత్రికగారు పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో ఉన్నట్టుగా చూపించి చూసావా ధ్యాన అనుభవాలన్నీ సత్యాలయ్యా అని బాలకృష్ణ గారు నాకు తెలియచేయడం జరిగింది. మనతో చాలా సాధారణంగా సరదాగా సామాన్యంగా మనతో ఉంటూ ప్రక్కనే కూర్చోబెట్టుకొని గౌరవిస్తూ ఆదరిస్తూ స్నేహాన్ని పంచుతూ ఉన్నప్పుడు మనకి అంతటి ఆ మహాదేవుడి గురించి మరి అర్థం చేసుకోవడం సాధారణ స్థాయిలో ఉన్న మనకి ఒకంత కష్టమే కదా. కానీ ఆయన ఎంతో నిరాడంబరంగా ఏమాత్రం భేషజాలు లేకుండా మనల్ని కూడా తనతో సమానంగా ఆదరిస్తూ ప్రేమిస్తూ స్నేహాన్ని అందిస్తూ జ్ఞానాన్ని పంచుతూ మనంతట మనం ఎదిగేందుకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నటువంటి కృషివరుడు. ఇది అర్థం కావడానికి నాకు చాలా కాలం పట్టింది. ఎందుకంటే మొట్టమొదట ఏ ఆధ్యాత్మిక సాధకుడైనా గురువు సహకారంతోనే మరి దైవాన్ని తెలుసుకుంటాడు. గురువుని తెలుసుకోవడం అంటే దైవాన్ని కలుసుకోవడమే మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. సో మనకి మన అదృష్టం మన భాగ్యం మహోన్నతమైనటువంటి ఆకాశమంతటి ఆత్మజ్ఞానాన్ని అతి సులువుగా అరచేతిలో మనకి అందించినటువంటి మహాగురువు బ్రహ్మర్షి పత్రిజీ. మరి ఏమిటి పత్రి సారు మనకు అందించినటువంటి ఆ అద్భుతమైనటువంటి జ్ఞానం అంటే చాలా సులభంగా ఉంటుంది. సారు చెప్పేటువంటి సత్యాలన్నీ కూడా చక్కగా రోజువారి జీవితంలో ఆచరించడానికి మనకి స్ఫూర్తిని ఇస్తాయి. ఎందుకంటే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఆచరణ శాస్త్రము. అందుకే సార్ చెప్పేటివి ఒక్కొక్కసారి మనకి చాలా చిన్న చిన్నవిగా అనిపించినా అవి ఆచరిస్తున్నప్పుడు మాత్రమే మన యొక్క నిజతత్వం మనకి బోధపడుతుంది, మన భండారం మనకి బయటపడుతుంది. చాలా చిన్న చిన్నవే చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది పత్రికగారు మనకి. ఉదాహరణకు నో కంప్లైంట్స్, నో కామెంట్స్, నో కంపారిజన్స్ అని చెప్తారు. ఇవి వినడానికి చాలా సులభంగా ఉంటుంది, ఇవన్నీ మనకు తెలిసినవే కదా అనిపిస్తుంది.
కానీ నిజానికి మన జీవితంలో మనం వాటిని ఆచరించేటప్పుడే మన యొక్క అసలు తత్వం మనకి బోధపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే పత్రి గారు ఎంత సులభంగా చెప్తారో, ఆత్మస్థితిని పొందడం చాలా సులభము, దానికి మాట శుద్ధి ఆత్మసిద్ధి అని చెప్తారు. అంటే నీ మాట శుద్ధిగా ఉంటే నీ ఆత్మ ఆటోమేటిక్గా సిద్ధిస్తుందో అని ఎంత సులభంగా చెప్తారో చూడండి. అందుకే ఆయన ధ్యానం తర్వాత ప్రాధాన్యం ఇచ్చేటువంటిది వాక్క్షేత్రము. ఎవరో అడిగారు పత్రి గారిని, ధ్యానం కాకుండా మీ దగ్గర మేము ఏమి నేర్చుకోవాలి అని అంటే, ఎలా మాట్లాడాలో నా దగ్గర మీరు నేర్చుకోవచ్చు అని పత్రి గారు సూటిగా మనకి సమాధానం చెప్తారు. ఇక అంతేకాకుండా తీర్పులు చెప్పకూడదు, ఎవరి పట్ల ఎవరు ఏమి చేసినా కూడా తీర్పులు చెప్పరాదు అని చక్కగా చెప్తారు. ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనలో మనం ముందుకు వెళ్ళడానికి సహాయపడేటువంటి గొప్పగా సహాయపడేటువంటి అతి చిన్న విషయాలు, చూడడానికి చిన్నవిగా కనపడతాయి కానీ అవి ఆచరిస్తున్నప్పుడే మనం ఆత్మస్థితికి ఎదుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంకా అద్భుతమైనటువంటి సూక్తి సార్ చెప్పేది అనలైజ్ అన్నట్టు అంటారు, ఏది విశ్లేషణ చేయరాదు. ఇది ఒక మహాద్భుతమైనటువంటి సత్యం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకొని ఆచరణలో పెట్టగలిగినప్పుడే మనం ఏకత్వంలోకి అడుగు పెట్టగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన, ప్రతి పరిస్థితి, ప్రతి కర్మ అలా జరుపుకుంటూ పోవడమే, ఎక్కడా విశ్లేషణలు విశేషణాలు ఉండకూడదు. అంటే ఒక సాక్షీభూత తత్వస్థితిలో సాధకుడు ఉండాలి అనే ఉద్దేశంతోనే సారు ఈ అనలైజ్ నాట్ విశ్లేషణలు చేయరాదు అని చక్కగా తెలియజేస్తారు. పత్రి సార్ దగ్గర మనం ఎంతో నేర్చుకోవచ్చు, ఆయన అన్నీ నేర్పిస్తాడు. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా తినాలి, ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేటువంటి ప్రతి చిన్న విషయం, ఆఖరికి మైకి ఎలా పట్టుకోవాలో కూడా చక్కగా నేర్పిస్తాడు. అంటే నేర్చుకునేటువంటి ఓపెన్ మైండెడ్నెస్ మనలో ఉంటే ఆయన వెంటనే నేర్పించేస్తారు, మనకి సిద్ధంగా ఉంటారు నేర్పించడానికి. మరి ఎంత భాగ్యం అది మనకి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆయన దగ్గర మనం గొప్పగా గమనించగలిగేది, నేర్చుకోగలిగేది, ఆయన అందరినీ గౌరవిస్తారు. చదువుకున్నవాడా లేనివాడా, డబ్బున్నవాడా లేనివాడా, పదవి ఉన్నవాడా లేనివాడా అనేటువంటివి కాకుండా ప్రతి ఒక్కరిని, తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన తనతో సమానంగా మరి కరచాలనం చేసి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి పంపిస్తారు. మరి చూడండి ఎంత స్నేహభావం ఆయన ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా నేను ఈ సొసైటీలోకి వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఎక్కడైనా తిరుపతిలో కార్యక్రమాలు జరిగినప్పుడు వెళితే అక్కడ పత్రి గారు రాసిన తులసీదళం లాంటి పుస్తకాలతో పాటు మరి మిగతా శిష్యులు లేదా సాధకులు మాస్టర్లు రాసిన పుస్తకాలు కూడా అక్కడ ఉండేటివి. నాకు ఆ ప్రారంభ దశలో చాలా ఆశ్చర్యం వేసేది. అంతేకాకుండా ఎందరో మహానుభావుల పుస్తకాలు, వేరే వేరే ఆధ్యాత్మిక సంస్థలకు చెందినటువంటి వారి పుస్తకాలు కూడా అక్కడ ఉండేటివి. నేను ఆశ్చర్యపోయేవాడిని. ఎక్కడైనా ఏ ఆధ్యాత్మిక సంస్థలోనైనా మరి ఆ గురువుగారు, ఆ గురువుగారి శిష్యుల పుస్తకాలు మాత్రమే ఉంటాయి. మరి ఇక్కడ ఆ గురువుగారితో పాటు ఎందరో మాస్టర్లు రాసిన పుస్తకాలు ఉండడమే విశేషంగా అనిపించే నాకు, మరి ఇతర ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నటువంటి గొప్ప పుస్తకాలన్నీ అక్కడ ఉండడం ఆ ప్రారంభ స్థాయిలో నాకు అర్థం కాకపోయినా ధ్యానం చేసే కొద్దీ అర్థమైంది. ఓహో, అందరి దగ్గర నేర్చుకోవాలి, మరి సత్యము అందరి దగ్గర ఉంటుంది, అందరి దగ్గర నేర్చుకోవాలి అని ఎంత విశాల హృదయంతో మరి పత్రి గారు అన్ని పుస్తకాలు, అందరి పుస్తకాలు చదవండి అని మనల్ని ప్రోత్సహిస్తున్నారు. నేను అనుకుంటే మూలాధారం,
మనం అనుకుంటే సహస్రారం. మరి ఆ మనం అనేటువంటి భావనలో స్థితపడాలని అంటే అందరి దగ్గర నేర్చుకోవాలి, అందరి మహానుభావుల పుస్తకాలు చదవాలి. చూసారా ఎంత విశాల హృదయం ఉండాలి, ఆలోచించండి. సో కాబట్టి మనకి గురువుగారు ఎంతో సులువుగా మరి త్వరగా ఆధ్యాత్మికంగా మనం ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలో అది సులభంగా కష్టపడకుండా మరి చక్కగా మనం మన యొక్క ఆ మోక్ష ప్రాప్తిని అందుకునేందుకు మరి అందరి పుస్తకాలు చదవమన్నారు సార్. అంతేకాదు ఐఎఫ్ఎస్ఎస్ జీసీఎస్ఎస్ లాంటి మరి సమ్మేళనాలను ఏర్పాటు చేసి అందులో ఇతర సంస్థలకు సంబంధించిన ఇతర ఆధ్యాత్మిక సంస్థలకు సంబంధించిన గురువులందరినీ ఆహ్వానించి ఆ వేదిక మీద వాళ్ళ ద్వారా మరి అందరికీ జ్ఞానాన్ని పంచుతూ వారిని గౌరవిస్తూ ఎంత గొప్ప విషయం చూడండి. మరి ఇతర సంస్థల గురువుగారులను కూడా ఆహ్వానిస్తూ మరి అన్ని సంస్థలతో కలిసి పనిచేయాలని మనకి ఉద్బోధిస్తూ మరి ఆయన అందరితో కలిసి పనిచేస్తూ చూడండి మరి ఎంత గొప్ప భావన. ఇతర ఆధ్యాత్మిక సంస్థలతో కూడా కలిసి పనిచేయాలి, ఆ కలిసి పనిచేయాలనుకోవడమే మరి సహస్రార స్థితి. చూసారా నాకు అంతేకాకుండా నాకు మరి ఈ పిరమిడ్ సొసైటీలోకి రావాలి అని అనిపించడానికి మూల కారణం పత్రికారి 18 ఆదర్శ సూత్రాలు చదివినప్పుడు 2004 దాదాపుగా నేను అప్పట్లో ప్రారంభ దశలో అందులో నాకు పెద్దగా ఏమీ నచ్చలేదు. అయితే ఒక్కటి నచ్చింది, అది ఏమిటి అని అంటే ధ్యానం చెప్పినందుకు రుసుము తీసుకోకూడదు. అంటే ఓహో డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు, డబ్బు అనేది ఒక అవసరం అంతవరకే కానీ అది జీవితం కాకూడదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానం చెప్పినందుకు డబ్బు తీసుకోకూడదు అనే నియమం పెట్టాడంటే ఈ గురువు చాలా గొప్పవాడు. డబ్బు మీద వ్యామోహం లేకుండా ఉండేటువంటి స్థితిని మరి ఈ సాధకులకు మరి పిరమణ మాస్టర్లకి అబ్బాలి అనేటువంటి మంచి లక్ష్యంతో మరి పెట్టాడంటే ఎంత గొప్ప గురువు అయి ఉండాలి అని ఆ ఒక్క పాయింట్ నచ్చే నేను ఈ సొసైటీలోకి రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత నెమ్మది నెమ్మదిగా మిగతా 18 ఆదర్శ సూత్రాలను నేను మనస వచ కర్మణ ఆచరిస్తున్నాను. సో మరి మరి ఎంత గొప్ప విషయం ధ్యానము ఉచితంగా చెప్పడం. మన యొక్క సొసైటీలో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఎంట్రీ ఫీజు అనేటువంటిది ఉండదు. ఆలోచించి చూడండి, ధ్యానం ఉచితం, అన్నదానాలు ఉచితం, మరి కర్తాల్లో అయితే మరి 11 చక్కగా లక్షల మందికి 3 మరి భోజనాలు వసతి మరి ఎన్ని సౌకర్యాలు, సంవత్సరాల తరబడి ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు చూడండి. కాబట్టి పత్రికారి యొక్క ఉద్దేశంలో జ్ఞానమే ప్రధానము, మిగతావన్నీ తర్వాత. సో కాబట్టి అలా ధ్యానాన్ని మనం ఉచితంగా అందించడం అనేటువంటిది ఒక గొప్ప కార్యం. అంతేకాకుండా నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మరి ధ్యానంతో పాటు అహింసను పాటించాలి, శాకాహారులు కావాలి. నాకు బాగా గుర్తు 2004 నాయుడుపేటకి పత్రికారు వచ్చినప్పుడు ఆయన అందరి చేత చేతిలో చెయ్యి వేసి ఒట్టు వేయించుకున్నారు, ప్రమాణం చేయించుకున్నారు. నేను ఈరోజు నుంచి శాకాహారిని అవుతాను అని వచ్చి నాకు ప్రమాణం చేయండి అంటే ఎంతోమంది ముందుకు రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. చాలా గొప్ప విషయం ఈ భూమి మీద మరి మాంసాహారాన్ని మరి తింటూ చక్కగా ధ్యానం చేసి మరి అహింస యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుని పత్రికారి యొక్క మరి మరి వారి యొక్క బోధనలతో ప్రభావితమై కొన్ని లక్షల మంది ఈరోజు శాకాహారులు అయ్యారు అని అంటే నిజంగా వాళ్ళందరూ దేవుళ్ళే. తిని మరి అర్థం చేసుకుని ఆ హింస కూడును వదిలేసి అలా మారడమే జ్ఞానం అంటే.
మరొకటి కాదు మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానం అంటే అదే. వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టడం, మొదలు పెట్టాల్సినవి మొదలు పెట్టడం, ఇదే జ్ఞానం, ఇదే ఒక జ్ఞాని లక్షణం. మరి చక్కగా మరి లక్షల మంది ధ్యానం చేసి ఓ ఇది హింస, ఇది తగినటువంటిది నా యొక్క దైవతత్వానికి అని ఆనందంగా వాటిని వదిలేసి దేవుళ్ళు అవుతున్నారు అందరూ. శాకాహారులుగా మారిన వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి సాష్టాంగ దండ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్. నా వరకు ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే మరి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, ఎందరో గురువులు ఉన్నారు, కానీ ఒక్క పత్రికారే ఒక ఉద్యమంలాగా తీసుకొని శాకాహార ఉద్యమాన్ని, అహింసా ఉద్యమాన్ని ఆయన ఆచరణలో అందరూ దానిని ఆచరించే విధంగా మరి గత దశాబ్దాల కాలంగా, 3 దశాబ్దాల కాలంగా ఆయన అందరినీ ప్రోత్సహిస్తున్నారు. మరి అహింసా జగత్తును ఆయన సృష్టిస్తున్నారు, ఎంత గొప్ప విషయమో. అంతేకాకుండా మై డియర్ ఫ్రెండ్స్, చాలామందికి ఉన్న అపోహ ఆ పిరమిడ్లు అంటే ఏవో అక్కడ శవాలు పెడతారు, అదేమిటది దాన్ని తీసుకొచ్చారు ఇక్కడ ధ్యానానికి అని ఆశ్చర్యపోతారు. నిజానికి ఆ పిరమిడ్లు భూమి మీద నిర్మించిందే భూమి యొక్క శక్తి క్షేత్రాన్ని బ్యాలెన్స్ చేయడానికి, చక్కగా అక్కడ కూర్చొని ధ్యానం చేసి ఎంతో జ్ఞానాన్ని పొందడానికి పైలోకాల నుంచి. అవగాహన లేనందువల్ల ఏవేవో చేశారు, కానీ ఆ టెక్నాలజీ ఉంది కదా, అదొక శాస్త్రం కదా, శక్తి శాస్త్రం కదా. అందుకే పత్రి గారు మన ధ్యానానికి ఆ పిరమిడ్ను జోడించడం ద్వారా 3 రెట్లు అధికంగా శక్తి వస్తుంది, చక్కగా ఆలోచనారహిత స్థితి వెంటనే ఏర్పడుతుంది, ప్రాణశక్తి అపారంగా మనం స్వీకరిస్తాము అనేటువంటి సత్యాన్ని మరి విశ్వలోకాల నుంచి గ్రహించి మరి ఎంతో మన మీద కరుణతో ఆయన ఇంకా త్వరగా వీళ్ళందరూ ఆత్మజ్ఞానులు అవ్వాలి అనే ఉద్దేశంతోనే మరి ఆ టెక్నాలజీని మనకు అందించారు పత్రి గారు. ఇవాళ ఎక్కడ చూసినా ప్రతి ఇంటి మీద పిరమిడ్ కడుతున్నారు, పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు, పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని ధ్యానం చేస్తున్నారు. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలని పొందుతూనే ఉన్నారు అందరూ. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ సమయంలో నాకు ఒకటి గుర్తొస్తోంది. 2005లో నేను తేజ న్యూస్ అనేటువంటి ఒక టీవీ ఛానల్లో చూశాను. పూణేలో ఒక మొక్కల శాస్త్రవేత్త ఆయన ఒక ప్రయోగం చేశాడు. అది ఏమిటి అని అంటే, 2 ఒకే వయసు ఉన్నటువంటి 2 మొక్కలను తీసుకొని ఒక మొక్కకి పిరమిడ్ కట్టాడు, ఒక మొక్కను మామూలుగా పెట్టాడు. 2 రెండింటికి సమానంగా ఆహారాన్ని మరి నీటిని ఇస్తూ 3 నెలల తర్వాత చూస్తే పిరమిడ్ కట్టినటువంటి మొక్క ఏమో 3 రెట్లు అధికంగా పెరిగింది. ఈ సాధారణ మొక్క కంటే కూడా, పిరమిడ్ కట్టనటువంటి మొక్క కంటే కూడా. చూడండి, ఆయన శాస్త్రీయంగా నిరూపించారు. ఇంతకీ ఆ శాస్త్రవేత్తకు ఇలా పిరమిడ్ కట్టి ప్రయోగం చేయమని చెప్పింది ఎవరో తెలుసా? మనందరికీ స్ఫూర్తి ప్రదాత, భారత రాష్ట్రపతిగా కూడా పదవిని నిర్వహించినటువంటి గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు. చూసారా, పిరమిడ్ టెక్నాలజీ ఎంత గొప్పదో ఈ ఉదాహరణతోనే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, పత్రి గారి లక్ష్యమే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ని స్థాపించడమే మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలా స్పష్టంగా చెప్తారు పత్రి గారు, ధ్యానం సర్వరోగ నివారణ, చక్కగా ధ్యానం చేస్తే అన్ని రకాల జబ్బులు తగ్గిపోతాయి. ఇది ఒకంత మనకు ఆశ్చర్యంగా అనిపించినా నిజానికి ఇది కొత్త విషయం ఏమి కాదు. 1000 సంవత్సరాల క్రితమే మరి వశిష్ఠ భగవానుడు శ్రీరామచంద్రునికి మరి యోగ వాసిష్టంలో స్పష్టంగా చెప్తాడు, యోగం చేస్తే నాయన రామచంద్ర మొట్టమొదట దేహశుద్ధి అంటే ఆరోగ్యము, 2వది మనోశుద్ధి అంటే మనశ్శాంతి, 3వది బుద్ధిశుద్ధి వివేకం పెరుగుతుంది, చివరికి ఆత్మసిద్ధి కలుగుతుంది అని మరి పత్రి గారు
మరి ఆ రోజుల్లో వశిష్ఠ భగవానుడు చెప్పినదే ఇవాళ పత్రికారు మనకు అందిస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. పత్రికారు ఎప్పుడు ఎక్కడ కొత్తవి ఏది చెప్పలేదు. మన వేదాలలో, పురాణాలలో, ఉపనిషత్తుల్లో మరి ఎందరో ఋషులు, యోగులు మన భారతదేశంలో అందించినటువంటి జ్ఞానాన్ని ఆయన తిరిగి అందిస్తున్నారు. ఆ సనాతన ధర్మాన్ని, ఆ ధ్యానాన్ని, ఆ ఆత్మజ్ఞానాన్ని ఆయన సశాస్త్రీయంగా ప్రతిష్ఠిస్తున్నారు. భూమి మీద ప్రతి ఒక్కరూ ఆచరించడం ద్వారా ప్రతిష్ఠిస్తున్నారు, గుర్తుంచుకోండి. కేవలం వినడం ద్వారా, చెప్పడం ద్వారా ప్రయోజనం ఏమి లేదు. ప్రతి ఒక్కరూ ఆచరించే విధంగా ఆయన మరి ప్రణాళికలు సిద్ధం చేసి గత 30 ఏళ్ళుగా నిరంతరమైనటువంటి శ్రమ చేస్తూనే ఉన్నారు ఆనందంగా మన కోసం. అంతేకాకుండా మరి ఎన్నో శిబిరాలు, ధ్యాన శిక్షణ శిబిరాలలో డాక్టర్ జికే లాంటి వారు, మరి డాక్టర్ సత్యనారాయణమూర్తి లాంటి వారు, ఎందరో డాక్టర్లు, డాక్టర్ న్యూటన్ ముఖ్యంగా, డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గారు, ఇలా ఎందరో డాక్టర్లు మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో చక్కగా వారు ఇన్వాల్వ్ అయ్యి వారి దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్లకు కానివ్వండి, ఇతర ఆధ్యాత్మిక సాధకులకు కానివ్వండి, ధ్యానాన్ని మించిన మందు లేదు అని ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు. సత్యసాయిబాబా వారు కూడా చెప్తారు, ఔషధం లేకుండా రోగం తగ్గేటువంటి మందు ధ్యానము అని చాలా అద్భుతంగా చెప్తారు. ఇవాళ ప్రపంచ దేశాలలో, విదేశాలలో డాక్టర్ జో డిస్పోంజా, డాక్టర్ బ్రూస్ లిప్టన్ ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప డాక్టర్లు అంతా కూడా ధ్యానం యొక్క విశిష్టతను మరి భూమి నలుచెరుగుల తెలియచేస్తూనే ఉన్నారు. సో అందుకే చెప్తారు పత్రికారు, ధ్యానం సర్వరోగ నివారణి. ధ్యానం చేయడం ద్వారా మన శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. ధ్యానము సకల సమస్యల పరిష్కారిణి అని చెప్తారు. ఎప్పుడైతే ఒక సమస్య వచ్చింది మానవుడికి అని అనగానే మనసు గందరగోళం అయిపోతుంది, చిందరవందర అయిపోతుంది. అందులో నుంచి బయటపడడానికి వాళ్లతో వీళ్లతో మనం చర్చిస్తూ ఉంటే పెద్ద ప్రయోజనమే ఉండదు. ఒకచోట కుదురుగ్గా ఎప్పుడైతే మనం చక్కగా కూర్చుంటామో, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటామో, ఆ మనసు ఖాళీ అయ్యి చక్కగా తీగ లాగితే డొంగంతా కదిలినట్టుగా ఆ సమస్యకు గల మూల కారణం స్పష్టంగా మన అంతరంగం నుంచే మనకి బోధపడుతుంది. ఆ పరిష్కారం వస్తుంది, ఆ సమస్యకు సంబంధించిన కారణము తెలుస్తుంది, పరిష్కారము అందుతుంది మన అంతరంగం నుంచి. సో ఆ రకంగా మనం చక్కగా మన సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చని పత్రికారు ఎంతో సులువైన మార్గాన్ని మనకి తెలియచేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాకుండా మరి ఈ ధ్యానము, ఆత్మజ్ఞానము అని చెప్పినంత మాత్రాన ఎక్కడికి వెళ్ళకూడదు, హిమాలయాలకు వెళ్ళకూడదు, సంసారమే మోక్షము. సంసారంలో ఉంటూనే చక్కగా మనం ధ్యానం చేసుకుంటూ, అసలు ధ్యానం చేసేది సంసారాన్ని చక్కగా ఈదేందుకు అని పత్రికారు చక్కగా తెలియచేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా నాకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే, మరి ఒక ఊరు ఉందనుకోండి, ఒక గ్రామం, ఆ గ్రామంలో అందరూ కలిసి ఒక దేవాలయం కట్టుకుంటారు. అందరూ సాయంత్రం పూట అక్కడికి వెళ్ళి కాసేపు మరి ఆధ్యాత్మిక కాలక్షేపం చేసి వస్తుంటారు. కానీ పత్రికారు ప్రతి ఇంటి మీద ఒక పిరమిడ్ వచ్చేట్లుగా ప్రోత్సహించి మరి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ, ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ చేత ధ్యానం చేయించేటువంటి ఆ పుణ్యకర్మ మనందరం పొందేటువంటి అద్భుతమైన అవకాశం మనకిచ్చారు. అసలు ఇంతకుముందు ఉందా ఇలాంటి అద్భుతమైనటువంటి ఆలోచన భూమి మీద ఉందా? ప్రతి ఇంటి మీద ఒక ధ్యానాలయం కట్టడం, పిరమిడ్ అంటే ఒక ధ్యానాలయం కట్టడం, మరి ఆ వీధిలో ఉండే వాళ్ళందరినీ పిలిచి చక్కగా ధ్యానం చేయించడం ఎంత గొప్ప విషయం చూడండి. సో అంటే ప్రతి ఇంటిని ధ్యానాలయం చేయాలి అనుకున్నటువంటి పరమాత్మ పత్రికి. అంతేకాకుండా
ధ్యాన ప్రచారం యొక్క విశిష్టతను మనకు అద్భుతంగా తెలియజేస్తారు సార్. ఎంత ధ్యాన ప్రచారం చేస్తామో అంత ఆత్మ వికాసాన్ని పొందుతాము అని చాలా చక్కని ఉదాహరణతో చెప్తారు. నువ్వు ధ్యానం చేస్తే 10% నీకు కమిషన్ వస్తుంది, కానీ ధ్యాన ప్రచారం చేస్తే 110% నీకు పుణ్యకర్మ కమిషన్ వస్తుంది, పుణ్యఫలం కమిషన్ వస్తుంది అని చక్కగా చిన్న చిన్న ఉదాహరణలతో సార్ మనకి తెలియజేస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, పత్రి సార్ దగ్గర మనం నేను గమనించింది ఏమిటి అంటే ఆయన లక్ష్యానికి మారిపోయారు. అద్భుతమైనటువంటి లక్ష్యాలు పెట్టుకుంటుంటాడు ఆయన. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే చిన్న చిన్న ఫలితాలు వస్తాయి, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే పెద్ద పెద్ద ఫలితాలు వస్తాయి. కానీ సారు అద్భుతమైన లక్ష్యాలు పెట్టుకొని ఆయన కొనసాగుతున్నారు. ఆయన లక్ష్యానికి మారుపేరు చూడండి, 2004 ధ్యానాంధ్రప్రదేశ్ అని, 2008 ధ్యాన భారత్ అని, 2012 ధ్యాన జగత్ అని, మరి ఇప్పుడు 2095 వరకు నేను భూమి మీద ఉంటాను, ఉండి ప్రతి ఒక్కళ్ళు ధ్యానులు, ఆత్మజ్ఞానులు, శాఖాహారులు అయ్యేంత వరకు నేను ఉంటాను. చూసారా, ఎవరైనా వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తారు, నేను ఇంకా ఆనందంగా జీవించాలి, ఇంకా సుఖాలు అనుభవించాలి, ఇంకా వైభోగాలు అనుభవించాలి, నేను నేను అనుకుంటారు. కానీ పత్రి గారు ఆయన లక్ష్యం గమనించండి, ఈ భూమండలం అంతా ధ్యానమయం కావాలి అనేటువంటి లక్ష్యం కోసం నేను 2095 వరకు ఉంటాను. అంతేకాకుండా ఎంతో చక్కగా చెప్తారు, మన చేత కూడా చేతులు ఎత్తించి ఎంతమంది నాతో ఉంటారు అని సారు చక్కగా చేతులు ఎత్తండి అంటారు. అక్కడ చెప్తారు సారు, నీ లక్ష్యము ఎంత ఉన్నతంగా ఉంటుందో ఆ ఉన్నతమైన లక్ష్యము నీ రోగాన్ని తీసేస్తుంది, నీ దుఃఖాన్ని తీసేస్తుంది, నీ యొక్క వచ్చే అడ్డంకులన్నింటినీ, ఆర్థిక బాధలన్నింటినీ తొలగించి వేస్తుంది చక్కగా. అందుకే ఇప్పుడు కూడా ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకోవాలి. స్వామి వివేకానందుల వారు చెప్తారు, మై డియర్ ఫ్రెండ్స్, ఏ లక్ష్యం లేనివాడు 1000 తప్పులు చేస్తే ఓ లక్ష్యం ఉన్నవాడు 100 తప్పులు మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. చూసారు, కాబట్టి పత్రి గారు యొక్క లక్ష్యం ఎంత అద్భుతమైందో చూడండి. ధ్యానం చెప్పినందుకు డబ్బులు తీసుకోకూడదు, మరి ధ్యానం జరగాలి. మరి చూడండి ఇవాళ ఎన్ని ఎన్ని పిరమిడ్స్, ఎంతంత పెద్ద పిరమిడ్స్ వస్తున్నాయి. ఆ పిరమిడ్లు మళ్ళీ ఎంత చక్కగా ఉచితంగా సేవ చేస్తున్నాయి నిరంతరాయంగా. అంటే ఆయన లక్ష్యం అంత గొప్పది, మనం నేర్చుకోవాల్సింది అదే సార్ దగ్గర. అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవాలి, అత్యున్నతమైనటువంటి భౌతిక లక్ష్యాలు కూడా పెట్టుకోవాలి. ఎంత గొప్పగా లక్ష్యం పెట్టుకుంటే మన ఆత్మశక్తి అంత బయటికి రావడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, జరుగుతుందా జరగదా అనేటువంటి మీమాంస ఉండదు. ఎప్పుడు పత్రిక గారి నోటి వెంట ఆ పాజిటివ్ మాటలే వస్తాయి, అన్నీ కూడా మరి సకారాత్మకమైనటువంటి మాటలే సార్ నోటి వెంట మనం గమనించవచ్చు. పత్రిక గారి పుస్తకాలు కనుక గమనిస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఆ పుస్తకాలు అన్నీ కూడా ప్రధానంగా 2 విషయాలు, ఒకటి ధ్యానము, ఆత్మజ్ఞానము, 2వది శాఖాహారము. సో నువ్వు ఆత్మవి స్వామి, ఆ సత్యం తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. 2వది అహింసను పాటించాలి, నువ్వు శాఖాహారి కావాలి. ఇని ఎంతో సరళంగా ఎంతో అద్భుతంగా మనకి మరి ఆత్మజ్ఞానాన్ని అందుకునేదానికి దగ్గరదారులు, సులభమైనటువంటి మార్గాల్ని మనకు పత్రిక గారు తెలియజేస్తారు. మరి వారి తులసి దళం కనుక మనం గమనిస్తే ఎందరి మహానుభావుల యొక్క అనుభవాలు అందులో క్రోడీకరిస్తారు. ఏమిటవి? వాళ్ళందరూ చెప్పింది ధ్యానం చేయమనే. ఆ మహానుభావులందరూ చేసింది ధ్యానమే, వాళ్ళంతా చేసింది కూడా ధ్యానమే అని మనకి చక్కగా ఆ ధ్యానం మన నర నరంలో ఇంకాలి, మన కణ కణంలో ఆ ధ్యానం మరి ఒక భాగం అయిపోవాలి అనేటువంటి మరి ఉద్దేశంతోనే పత్రి సారు మరి ఎందరో మహానుభావుల యొక్క ప్రవచనాలని తులసి దళం రూపంలో మనకు అందిస్తారు పత్రి గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా పత్రి గారు చేస్తున్నటువంటి ఈ భూలోక యజ్ఞం ఏమిటి అనంటే, మన సనాతన ధర్మాన్ని అద్భుతంగా ఏదైతే మన వేదాలలో, మన పురాణాలలో, మన ఉపనిషత్తుల్లో చెప్పారో, నువ్వు ఆత్మవి స్వామి అన్న సత్యాన్ని
తెలుసుకునేందుకు కావలసినటువంటి మార్గమైనటువంటి ఆ ధ్యానాన్ని ఆయన అందిస్తూ ఎన్ని ఉపన్యాసాలు, ఎన్ని గ్రంథాలు, వాటన్నిటికంటే కూడా ముందు ఆచరణ ముఖ్యము. ఆ ఆచరణ కోసమే పత్రి గారు 30 సంవత్సరాల నుంచి ఊరు వాడ, పల్లె పట్టణం, దేశం విదేశం అన్నీ తిరుగుతూ ధ్యానం చేపిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకనంటే కొత్త మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ముందు ఆచరణ కావాలి. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. మరి ఆంజనేయ స్వామి ధ్యానం చేశాడు, మనము చేయాలి. శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు, మనము చేయాలి అని చక్కగా ప్రోత్సహిస్తూ పత్రి గారు మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. నిజంగా మనం ఏదన్నా పుణ్యం చేసుకున్నాము ఈ జన్మలో అని అంటే అది పత్రి గారి భూమి మీద నడయాడేటువంటి సమయంలో మన జన్మ తీసుకోవడమే మనం చేసుకున్న మహద్భాగ్యం మై డియర్ ఫ్రెండ్స్. అంతటి మహానుభావుడు మరి ఈ భూమి మీద నడయాడేటప్పుడు ఆయన సాంగత్యాన్ని మనం అందుకునే భాగ్యం కలగడమే మన యొక్క గొప్ప సుకృతం మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి మరి అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, మరి ఆ దైవత్వం ఎంతో దయతో మనలో ఒకటిగా ఉంటూ మనందరినీ నడిపిస్తూ నిరంతరం మన కోసం శ్రమిస్తూ ఇంకా ఇంకా లక్ష్యాలను గుర్తు చేస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు ఆయన జీవితాన్ని మనకి అంకితం చేసినటువంటి మరి మహోన్నతమైనటువంటి గురువు మన పితామహ పత్రిజీ. ఆయన ఉన్నదే మన కోసం. గమనించండి ఎంత గొప్ప విషయం అది, మనకెంత భాగ్యమో. ఆయన నిరంతరం మన కోసమే చక్కగా ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు మనల్ని స్ఫూర్తి కలిగిస్తూ చైతన్యపరుస్తూ ఆ కదిలే దైవం పత్రిజీ. కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు, ఆయన చూపిన బాటలో మనం నడుస్తూ ఉంటే చాలు. ఆయన అందించినటువంటి సత్యాలను మనం ధ్యానం చేస్తే తప్ప అర్థం కావు. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ చాలా సులభంగా ఉంటాయి, సూటిగా ఉంటాయి, సరళంగా ఉంటాయి, ఇంతేనా అని కూడా అనిపిస్తుంటుంది ప్రారంభ దశలో. కానీ అవన్నీ ఆచరణలో పెట్టినప్పుడే నిజంగా మన యొక్క నిజస్థితి మనకే అర్థమవుతుంది, బయటపడుతుంది. అందువల్ల మనం ఏం చేయక్కర్లేదు, హాయిగా పత్రి గారు మనకు చూపించినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మరి ధ్యాన ప్రచారము అన్న ఈ 4 ప్రతిరోజు ఉండేటట్టు మనం ఎప్పుడైతే చూసుకుంటామో మన జన్మ ధన్యం. ఎక్కడ సార్ నా పాదాలు పట్టుకోండి అని చెప్పలేదు. నా పాదాలు పట్టుకుంటే దుమ్ము పడుతుంది, మీకు దుమ్ము అంటుకుంటుంది, నా పదం పట్టుకోండి అని ఎంతో స్పష్టంగా చెప్తారు. వారి పాదాలకు నమస్కరిస్తే తిరిగి ఆయన మన పాదాలకి నమస్కరిస్తూ నువ్వు కూడా దైవానివే నోయి, ఆ సత్యం అర్థం చేసుకునే ప్రయత్నం చేయి, ధ్యానం చేయి అని ఆయన చక్కగా మనకి తెలియజేస్తారు. సంసారమే మోక్షము, సంసారం వదిలిపెట్టరాదు, భౌతికత ఆధ్యాత్మికత రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అని పత్రి గారు చెప్తారు. సంసారంలోనే ఉండాలి, వైభోగవంతమైన జీవితం గడపాలి అని చక్కగా తెలియజేస్తారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం మరి పొందగలిగేటువంటి భాగ్యాన్ని మనకు కలిగించిన మన గురువు, విశ్వగురువు పితామహ పత్రిజీ వారి జన్మదినం నిజంగా అది భూమికే శుభదినం. ఈ భూమి యొక్క ఆధ్యాత్మికత మరింత ముందుకు వెళ్లేందుకు సహాయపడేటువంటి శుభదినం 11 సో కాబట్టి మరి ఇంతటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి ఆ గురువుకి మనం ఏమి ఇవ్వగలం? ఒకసారి ఎవరో అడిగారు, మీరు ఇంత చేస్తున్నారు కదా, మరి మేము గురుదక్షిణగా మీకు ఏమి ఇవ్వాలి అని అంటే పత్రి గారు అంటారట, మీరు నాకంటే గొప్పవాళ్ళు కావాలి, నాకంటే జ్ఞానులు కావాలి. చూసారా ఎంత ప్రేమ ఆయనకి, ఎంత ఉన్నతమైనటువంటి కరుణాభావం, మరి దయ, ప్రేమ ఆయనకు మన మీద ఉన్నాయో చూడండి. నాకంటే గొప్పవాళ్ళు కావాలి అని ఆయన మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నారు.
మరి ఆయన కళలు నిజం కావాలి అని అంటే మనం ఆయన ఆశయంలో మనం పాలు పంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేసుకుంటూ నెలకు 30 రోజులు ఆయన నిరంతరంగా తిరుగుతున్నారు. మనం ఆయనకిచ్చే గురుదక్షిణ ఆయన ధ్యాన జగత్తులో భాగంగా, ధ్యాన జగత్తు 2095 లక్ష్యంలో భాగంగా మనందరం కూడా ధ్యానాన్ని, జ్ఞానాన్ని యథాశక్తి అందరికీ పంచుతూ, ఎవరికి వీలైన విధంగా వాళ్ళు పంచుతూ, మరి ఆయన కోరుకున్నటువంటి ఈ భూమండలం మరి ధ్యానమయం కావాలి, జ్ఞానమయం కావాలి, స్వర్గమయం కావాలన్న ఆయన లక్ష్యంలో మనం పాలు పంచుకొని మనస్ఫూర్తిగా మనం మన వంతు సేవ ధ్యాన జగత్తు 2095 మనం సేవ చేస్తూ ఉంటే అదే వారికి మనం ఇచ్చే గురుదక్షిణ. వారు చూపిన బాటలో నడవడం, మరి వారు చేస్తున్న సేవలో మనం భాగం పంచుకొని మనం యథాశక్తి మనం మన ఊర్లలో, మన చుట్టుపక్కల ఊర్లలో చక్కగా ధ్యానాన్ని అందరికీ పంచడం ద్వారా ఈ భూమిని మనం స్వర్గంగా మలచవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అదే మన గురువుకి మనం ఇచ్చేటువంటి గురుదక్షిణ. జయ పితామహ, జై ధ్యాన జగత్, జై శాఖాహార జగత్, జై పిరమిడ్ జగత్, జయ గురుదేవ. 2019 నవంబర్ 11 పత్రికారి జన్మదినం సందర్భంగా మనందరి తరపున ఆ పరమాత్మకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.